మెట్రో విస్తరణ సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది, ముందుకెళ్తారా? అదే ఇప్పుడు మెట్రో ఎందుకు తీసుకొచ్చిందంటే, ఇప్పుడు మీరు చూడండి, ఏదైతే అవుట్స్కట్స్లో పెద్ద ఎత్తున టాప్ బిల్డింగ్స్ ఒక్కొక్కటి 30 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ వచ్చింది. రోడ్స్ ఏం తక్కువ ఉన్నాయి, బిల్డింగ్స్ ఏం ఎక్కువైనది. మనది హైదరాబాద్ పెద్ద ఎత్తున ఐటీ రంగానికి, మిగతా బిజినెస్ కోసం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. రెండవది ఇప్పుడు మనం ఫోర్త్ సిటీ అది అనుకుంటున్నాం, ఫార్మా సిటీను, ఫోర్త్ సిటీను, ఐటీ అవన్నీ. సో ఇవన్నీ పెరిగినప్పుడు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది ఓన్లీ రోడ్డు మార్గాన జరిగేది, ఇది ఇంపాసిబుల్. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అసలు హైదరాబాద్లో ఏ రోడ్డు చూసినా కూడా 4 నుంచి అప్ టు 9 o'clock మీరు బయటకు వెళ్ళాలంటే భయపడాలి. సో ఇది ఎంత ఖర్చు అయినా కూడా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన నెంబర్ 1 మెట్రోలు, ఈ రోడ్స్ అనేది నెట్వర్క్ అనేది చూడాలి. ఇది చూడకుంటే రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ బెంగళూరు పరిస్థితి రాబోతుంది. బెంగళూరు పోవాలనుకుంటే మనం ఏమనుకుంటున్నాం, బెంగళూరు పోవాలంటే మనం 6 o'clock ఫ్లైట్ ఎక్కే పోవాలి, ట్రైన్లో పోయినా కూడా 6 o'clock దిగాలి ట్రైన్లో, లేకుంటే after 9 పోతే ఆ డే అంతా మనకు రీచ్ అయ్యేదానికి, మనం డెస్టినేషన్ రీచ్ అయ్యేదానికి మనకు కష్టం అనేది వచ్చేసింది. అలాంటిది వచ్చినప్పుడు లక్షలాది మంది ఎంప్లాయీస్ ఒక మూల నుంచి ఇంకో మూలకు పోవాలంటే, మళ్ళీ వాళ్ళ జాబ్ చేయాలంటే ఇంటికి పోయి పడుకోవాలి కదా. సో మెట్రో అనేది ఇంపార్టెంట్. మెట్రో కోసం ఏదైతే బడ్జెట్ అది ఉందో, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఈరోజు కిషన్ రెడ్డి గారు మంత్రి వెళ్ళి ఉన్నారు, వారు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు, ఆయన డెఫినెట్, బండి సంజయ్ గారు స్టేట్ మినిస్టర్ ఉన్నారు, వారిద్దరు కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి, మోడీ గారిని ఒప్పించి, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి పెద్ద ఎత్తున మెట్రో అనే దానికి వాళ్ళు ఫండ్స్ అనేది ఇప్పించాలి. అది చేస్తే ముందు ముందు బీజేపీ కూడా ఈ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఏదైతే ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళని పట్టం కట్టినరో, ఏ విధంగా అయితే 8 సీట్లు వాళ్ళు గెలిచింది, హైదరాబాద్ ఉన్న సీట్లు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎంపీ సీట్స్ బీజేపీ గెలిచింది. కాబట్టి వాళ్ళకి ముందు ముందు వారికి ఇంకా నిజంగా ప్రజల నుంచి సానుకూలత రావాలంటే, ఈరోజు మెట్రోకు వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు సపోర్ట్ చేసి మెట్రో వస్తే హైదరాబాద్ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించేదానికి, ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ దిశగా మన యొక్క సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్లస్ బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి, ఈ యొక్క ప్రజలకు వాళ్ళు పెద్ద ఎత్తున సహాయం చేసిన వారితో చెప్పి నేను భావిస్తాను.